హాయ్ అండి, ఈ వీడియో మనం పాలకూర చపాతి ఎలాగో చూద్దామండి. ముందుగా మనం పాలకూర తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత నేను ఒక బౌల్ తీసుకుని నేను 2 ఆయిల్ వేసుకుని దాంట్లో నేను సెపరేట్ చేసుకున్నాను కదా పాలకూర, మరియు 3 పచ్చిమిర్చి వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ అనేది ప్రతి పిండిలో మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా సాఫ్ట్గా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాం కదా, నేను దీన్ని ఈక్వల్ పార్ట్స్ కింద నేను సెపరేట్ చేసుకున్నాను. ఇలా సెపరేట్ చేసుకున్నదాన్ని ఒకదాన్ని తీసుకుని మనం చపాతి చేసుకోవాలండి. మనం 2 సైడ్స్ పిండి వేసుకుని ఇలా చపాతి చేసుకోవాలండి. ఇలా 2 మినిట్స్ పాటు హీట్ అయినాక మనం చపాతి 2 సైడ్స్ వేసుకుని కాల్చుకోవాలండి ఆయిల్ లేకుండా. ఇలా మనం 2 సైడ్స్ కాల్చుకున్నాం కదా, తర్వాత మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ 2 సైడ్స్ వేసుకుని కాల్చుకుంటే అంతే ఫ్రెండ్స్, పాలకూర చపాతి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.